शाम का खैर मकदमे बढ़ते हैं खबर की जानिब। एटीएम की चोरी, 24 घंटे में पुलिस ने की कार्रवाई, पकड़ा गया रहसन। मामला था 5 लाख रुपए की चोरी का। बालानगर सीसीएस और केपीएचबी पुलिस ने मुश्तरका कार्रवाई करते हुए ये काम अंजाम दिया। बालानगर डीसीपी श्रीनिवास राव ने आज एक प्रेस कॉन्फ्रेंस से मुखातिब करते हुए बताया कि सुद्दला हरीश नामी एक नौजवान जो कि शंकरापट्टनम जिला करीमनगर का रिहायशी बताया गया, एक एटीएम सर्विसेज में वो टेक्नीशियन की हैसियत से काम कर रहा था। उसके पास पहले से महाराष्ट्र बैंक का एटीएम का पासवर्ड मौजूद था। केपीएचबी कॉलोनी के में मौजूद महाराष्ट्र बैंक के एटीएम में इसने रात के वक्त में डुप्लीकेट चाबियां बनाते हुए एटीएम खोला और 5 लाख रुपए की चोरी कर ली। इस सिलसिले में सीसीटीवी कैमरे की मदद से पुलिस ने कार्रवाई करते हुए आज उसके मकान चिंतल से उसे गिरफ्तार कर लिया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासत मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज। ఇది 13th నైట్ అంటే ఎస్టర్డే నైట్ అరౌండ్ 3:30 టైంలో మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఏటీఎంలో థెఫ్ట్ జరిగినట్లుగా అక్కడ ఉన్నటువంటి పూణేలో ఉన్నటువంటి సెంట్రల్ అలారం అలర్ట్ టీమ్కి మెసేజ్ రావడంతో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ని అలర్ట్ చేయడం జరిగింది. సో మనం అక్కడ ఉన్నటువంటి క్లూస్ని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా వితిన్ 6 అవర్స్ లోపు అఫెండర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం రికవరీ చేయడం జరిగింది. ఇతను సుద్దాల హరీష్ అని పెట్రో ఏటీఎం సర్వీసెస్లో ఏటీఎం టెక్నీషియన్గా పనిచేస్తాడు. ఇంతకుముందు ఇక్కడ దీంట్లో క్యాష్ డిపాజిట్ చేసేటప్పుడు ఆ ఏటీఎంలో వచ్చినటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసే టైంలో వాళ్ళు పాస్వర్డ్ని కూడా ఇతనికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ తర్వాత ఆ పాస్వర్డ్ని కూడా చేంజ్ చేయకుండా అదే పాస్వర్డ్ని పెట్టుకోవడంతో ఇతను ఆ ఉన్నటువంటి కీస్ ఆ పాస్వర్డ్ మీద ఉన్నటువంటి నాలెడ్జ్తో అతనికి థెఫ్ట్ చేయాలనేటటువంటి ఇంటెన్షన్తో వితిన్ 10-15 మినిట్స్లో బికాజ్ హీఈ్ హ్యావింగ్ కీస్ అండ్ హీ నోస్ ద పాస్వర్డ్ కాబట్టి చేసేసి మొత్తం క్యాష్ కూడా తీసుకెళ్లి ఇంట్లోనే పెట్టుకోవడం జరిగింది. మనకి ఇమీడియట్గా ఇతని మీద అనుమానం రావడంతో మనం ఇంట్లోకి వెళ్ళి వెరిఫై చేయడం జరిగింది, కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం ప్రాపర్టీని ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. 5 లాక్స్ ఇదివరకు ఏం కేసెస్ లేవు, బట్ ఇతను పెట్రో సర్వీసెస్ అని ఏటీఎం సర్వీసెస్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. బట్ అక్కడ ఉన్నటువంటి బ్యాంకు వాళ్ళు కూడా ఇతనికి పాస్వర్డ్ ఇతన్ని నమ్మి ఇతనికి పాస్వర్డ్ చెప్పడంతో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని చూశాడు.